కోడిగుడ్లతో మనం రకరకాల వంటలు చేసుకుంటాం. కోడిగుడ్డు టమాటో, కోడిగుడ్డు ఫ్రై, కోడిగుడ్డు ఆమ్లెట్, ఇలా కాకపోతే గుడ్డును ఉడకబెట్టి కూడా తింటాం. అయితే ఇవేవి కాకుండా కొందరు గుడ్లను అలాగే కొట్టుకొని పచ్చిగా తాగేస్తారు. ఇది కొందరికి నచ్చదు. అయినా నచ్చిన వారి అలవాటును మనం కాదనలేం కదా. మరి అలా గుడ్డును అలాగే పచ్చిగా తింటే ఏం కాదా? దాంతో ఇబ్బంది ఏమీ ఉండదా? ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఎలా? అసలు గుడ్డును అలా పచ్చిగా తాగవచ్చా? అంటే అందుకు ఎస్, తాగవచ్చు అని సమాధానం వస్తుంది. అవును, మీరు విన్నది కరెక్టే. కానీ అందులో మనం పరిశీలించాల్సిన ఇంకో విషయం ఉంది. అదేమిటంటే కోడిగుడ్లను అలాగే కొట్టుకుని పచ్చిగా తాగవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది తాగేవారి ఇష్టం. అయితే పచ్చి కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే ఓ రకమైన బ్యాక్టీరియా ఉంటుందట. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప పరిమాణంలో ఉంటుంది. ఈ క్రమంలో గుడ్డును బాయిల్ చేసి లేదంటే దాంతో కూర వండుకొని తింటే ఓకే, ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. దానివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ కలగదు. కానీ గుడ్డును అలాగే పచ్చిగా తాగేస్తే దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఆ బ్యాక్టీరియా స్వల్ప పరిమాణంలో ఉంటుంది కనుక దాంతో మనకు ఏమీ కాదు. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వారు పచ్చి గుడ్లను తాగకూడదు, లేదంటే ఇన్ఫెక్షన్లు, జ్వరం వస్తాయి. ఇక గుడ్లను అలాగే పచ్చిగా తాగేవారు ఎవరైనా సరే వాటిని మరీ రెగ్యులర్గా అలా తాగవద్దట. ఎందుకంటే వారిలో బయోటిన్ అనే పోషక పదార్థ లోపం సంభవిస్తుందట. దీంతో చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు తెలిసిందిగా గుడ్లను పచ్చిగా తాగవచ్చో తాగకూడదో. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు.